ఏపీలో కలకలం రేపిన ఖజానా ఉద్యోగి అవినీతి వ్యవహారం కంచికి చేరిందా? విషయం అంతలోనే సైలెంట్ అయిపోయిందా? పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 8 ఇనుప పెట్టెల్లో భారీగా నిధులు కూడా పెట్టిన సీనియర్ అసిస్టెంట్ మనోజ్ కేసులో విచారణ నెమ్మదించడం చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. మనోజ్ను ఇంకా అదుపులోకి తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం ఎస్సీ కాలనీలో బయటపడ్డ భారీ నగదు ఆభరణాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వారం క్రితం తుపాకీలు దాచారన్న సమాచారంతో అక్కడ రైడ్ చేసిన పోలీసులకు సోదాల్లో 8 పెట్టెల నిండా బంగారం, వెండి, 15 లక్షల నగదు, పిస్టల్స్, లక్షల విలువ చేసే డాక్యుమెంట్స్ దొరికాయి. ఇవి అనంతపురం కలెక్టరేట్ ఖజానా విభాగంలో పనిచేసే సీనియర్ ఆడిటర్ మనోజ్ కుమార్ వని విచారణలో తేలింది. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ముందడుగు పడలేదు. ఈ సంఘటనలో మరింత లోతుగా దర్యాప్తు చేసి ఈ సొత్తంతా ఎవరిదో తేలుస్తామని పోలీసులు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏసీబీ కూడా ఇంకా రంగంలోకి దిగలేదు. మరోవైపు తన కుమారుడికి ఏ పాపం తెలియదని కావాలనే ఈ కేసులో ఇరికించారని మనోజ్ తల్లి సరోజ చెబుతోంది. అంతేకాదు పోలీసులు స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తుకు లెక్కలు చూపుతానని మనోజ్ చెబుతున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే పోలీసులు ఎలా ముందుకు వెళ్తారన్నది అర్థం కాని పరిస్థితి. అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, అతను ఆస్తులపైన ఏసీబీ వాళ్ళు దర్యాప్తు చేస్తారు. అది డీజీపీ గారికి నివేదిక పంపించిన తర్వాత డీజీపీ గారు ఫర్దర్గా ఏసీబీకి పంపుతారు. అక్కడ ఆ దర్యాప్తు వాళ్ళు ఆదేశించుకుంటారు. మరోవైపు మనోజ్ కుమార్పై చర్యలు తీసుకోవాలంటూ ఖజానా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలా అనంత ఖజానా ఉద్యోగి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఉన్నతాధికారులకు ఈ కేసు నివేదికను పంపామని, ఏసీబీకి కేసు బదిలీ కావడానికి సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు.